ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల్ని వాయిదా వేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయడమే మంచిదని భావించామని పరిస్థితులు అనుకూలించాకే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామంటున్న మంత్రి ఆదిమూలపు సురేష్ తో మా ప్రతినిధి రేహన ఫేస్ టు ఫేస్. తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 7వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సింది. ఈ అంశాలు మనతో మాట్లాడడానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. మీరు 2-3 రోజుల క్రితం మాట్లాడుతూ కూడా పరీక్షల నిర్వహణ ఉంటుంది, పరీక్షలు నిర్వహించి తప్పదన్నారు. ఇప్పుడు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అమ్మా, ఒకటే నేను చెప్పదలుచుకుంది, పరీక్షల ప్రాముఖ్యత, పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఏ విధంగా లాభపడతారనేది ఇదివరకే అందరికి చెప్పడం జరిగింది. చాలా మంది ఉపాధ్యాయ సంఘాలు కూడా, టీచర్లు, మరి అట్లాగే తల్లిదండ్రులు కూడా పరీక్షలు నిర్వహించండి, దాన్ని వాయిదా వేయండి, కానీ రద్దు చేయొద్దండి అని చెప్పి చాలా వరకు విజ్ఞప్తి ఇల్లు నాకు అందిన మాట వాస్తవమే. ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇవన్నీ తీసుకోవడం జరిగింది. నిన్ననే నేను ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా ఉపాధ్యాయ సంఘాలతో కూడా నిర్వహించుకోవడం జరిగింది. వారు కూడా ఇది అంశాన్ని చెప్పడం జరిగింది. ఇది వాయిదా వేస్తే బాగుంటుంది, పరిస్థితులు ఇంకా అనుకూలించలేదు, అనుకూలంగా లేవు, మరి చాలామంది మరి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్న పరిస్థితిని మరి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పునఃసమీక్షిస్తారు, ఎప్పుడు నిర్వహించే అవకాశాలు పరిగణించారు? ముఖ్యమంత్రి గారు ఈరోజు వీటిని వాయిదా వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కూడా ఇదివరకు వాయిదా వేయడం జరిగింది. ఒక 2-3 వారాల్లో మళ్ళా వీటిని సమీక్షించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పరీక్షలు చాలా ముఖ్యమైన పరీక్షలు, ముఖ్యంగా విద్యార్థి దశలో, మరి అట్లాగే వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్లే దశలో ఇది ఒక చాలా సున్నితమైన మలుపు. కాబట్టి ఈ పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది, అవసరం కూడా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఎస్ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అట్లాగే రాబోయే జేఈ ఎగ్జామినేషన్స్, అట్లాగే నీట్ ఎగ్జామినేషన్స్, మన ఆంధ్రప్రదేశ్లో మరి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ఎంట్రన్స్ కానివ్వండి, ఫార్మసీ ఎంట్రన్స్ కానివ్వండి, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒక 10-15 రోజుల్లో మరి ఒక నిర్ణయం తీసుకుని మరి కొత్త సవరించిన షెడ్యూల్ 10th క్లాస్కు ఇంటర్మీడియట్ కూడా ప్రకటించడం జరుగుతుంది. అది ఇప్పటివరకు అయితే పరీక్షలు రద్దు చేయాలనే అభిప్రాయం లేదు ప్రభుత్వం లేదు. లేదమ్మా, రద్దు చేయం కూడా మేము వీటిని తిరిగి నిర్వహించాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. హైకోర్టులో కూడా చాలా పిటిషన్స్ పడతా ఉన్నాయి పరీక్షలు రద్దు చేయాలి. హైకోర్టులో కూడా పిటిషన్లు రద్దు చేయాలని కాదు, వాయిదా వేయాలని ఉన్నాయమ్మా. హైకోర్టు కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది, ఈరోజు కూడా చెప్పడం జరిగింది వాయిదా వేస్తాం ఖచ్చితంగానే. దానికి వాళ్ళు సమ్మతి తెలిపారు. ఇవి ఎప్పుడు నిర్వహించాలనేది మరి విద్యార్థుల ఆరోగ్య భద్రత, అట్లాగే ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రుల ఆందోళన, ఈ యొక్క పరిస్థితుల్లో వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. మరి పరీక్షలు ఈ యొక్క నెక్స్ట్ అకాడమిక్ షెడ్యూల్ కొంచెం లేటుగా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఇంకా మరి పొడిగించే పరిస్థితి లేకుండా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ను జూలై ఆగస్టు లోపల పూర్తి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. మరి టీచర్లకు ఏమైనా వ్యాక్సినేషన్ తొందరగా పూర్తి చేసే ప్రక్రియ కానీ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే అవకాశం కానీ ఉందా? మేము కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే మరి మేము చెప్పడం జరిగింది. మన జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో మేము అభ్యర్థన చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్స్ కాదు, ముఖ్యంగా వీళ్లను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్ వారియర్స్ కింద మరి గుర్తించాలని చెప్పి టీచర్స్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద పోలీసు, మరి అట్లాగే మెడికల్ అండ్ హెల్త్, అట్లాగే రెవెన్యూ వాళ్ళతో పాటు వీళ్ళను కూడా గుర్తించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి కూడా సపరేట్గా ఈ యొక్క వ్యాక్సినేషన్స్ టీచర్స్ వరకు వాళ్ళ వాళ్ళ పాపులేషన్స్కి సంబంధించి, ఆ నంబర్కి సంబంధించి సపరేట్ కోట వాళ్లకు వ్యాక్సినేషన్స్ పంపించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇంటర్ కావచ్చు, 10th కేవలం వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరీక్షలు మాత్రం ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఒక 2 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి తర్వాత షెడ్యూల్ కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రెహానా ఇంటివి అమరావతి నుంచి.